హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మన ప్రీమియర్లో, అది కూడా ఎడోబ్ సీసీ ప్రీమియర్లో 7th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం సెలక్షన్ టూల్ నుంచి రేట్ స్ట్రిచ్ టూల్ వరకు చూసాం. ఈరోజు వచ్చేసరికి మనకి రేజర్ టూల్ నుంచి జూమ్ టూల్ వరకు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. పైన కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాసులోకి వద్దాం. ఓకే, ఇంతకుముందు క్లాసెస్లో మనం సెలక్షన్ టూల్ నుంచి రేట్ స్ట్రిచ్ టూల్ వరకు చూసాం. ఈరోజు వచ్చేసరికి రేజర్ టూల్ నుంచి జూమ్ టూల్ వరకు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్, వీడియో సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్, ఇంతకుముందు ఈ వీడియోని కట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసి సోర్స్ మానిటర్లో కట్ చేసాం. ఇక్కడ ఇన్ పాయింట్, సపోజ్ ఇక్కడ ఇన్ పాయింట్, ఇక్కడ అవుట్ పాయింట్ పెట్టుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం టైం లైన్లోకి. ఆ వీడియోలో ఒక పార్ట్ వరకు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోగలిగాం. అలా కాకుండా మనం టైం లైన్లో ఒక వీడియోని కట్ చేసుకోవాలనుకోండి, దానికి షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ కే. సపోజ్ ఈ ప్లే హెడ్ ఇక్కడ తీసుకొచ్చి కంట్రోల్ కే క్లిక్ చేయగానే అక్కడ వరకు కట్ అయిపోయింది. అలాగే ఈ ప్లే హెడ్ ఇక్కడ తీసుకొచ్చి కంట్రోల్ కే క్లిక్ చేయగానే ఇక్కడ కట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పద్దాకం మనం ఈ ప్లే హెడ్ని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది కట్ చేసుకోవాలంటే. అలా కాకుండా మనకి రేజర్ టూల్ అనేది బాగా యూజ్ అయ్యే టూల్. ఈ టూల్ ఎలా యూజ్ అవుద్దంటే, ఇప్పుడు సపోజ్ ఈ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి కట్ అయిపోయింది. అలా మనకి ఇక్కడ ఏంటంటే ప్లే హెడ్ అనేది మూవ్ చేసుకోకుండానే డైరెక్ట్గా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ క్లిప్ని మనం ఇలా కట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, 30 సెకండ్స్ దగ్గర ఉన్నాం. ఈ పాత్ మనం పైన టైం లైన్ పైన ఈ టైం కోడ్ దగ్గర పాత్ కనబడుతుంది, ఆ పాత్ ఆధారంగా కూడా మనం ఈ క్లిప్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, కట్ చూస్తే కరెక్ట్గా ఈ పాత్ ఆధారంగా మనం కట్ చేసుకోగలం. ఇదంతా ఏంటంటే ఒక రేజర్ టూల్ ద్వారా మనం చేసాం. ఇక్కడ మనం ప్రీమియర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు రేజర్ టూల్ అనేది బాగా యూజ్ అయ్యే టూల్. సో రేజర్ టూల్ వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ టూల్. నెక్స్ట్ వచ్చేసరికి స్లిప్ టూల్. ఈ స్లిప్ టూల్ ఎలా యూజ్ అవుద్దంటే, ఒక వీడియోలో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఈ వీడియోలో ఈ క్లిప్ని నేను పాయింట్ చేంజ్ చేస్తున్నా, ఇన్ పాయింట్ టు అవుట్ పాయింట్ని మాడిఫై చేస్తున్నా. చూద్దాం, ఇన్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కార్ ఉంది, అలాగే అవుట్ పాయింట్ వచ్చేసరికి బ్లర్రీగా ఉంది. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని మనం మాడిఫై చేసుకోవచ్చు. జస్ట్ ఈ స్లిప్ టూల్ తీసుకొని సెంటర్లోకి వచ్చి ఇలాగా రైట్ సైడ్ ముచ్చేసారనుకోండి, మనకి ఇన్ పాయింట్ అనేది మారుద్ది, అంటే స్టార్టింగ్ పాయింట్ మారిపోద్ది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేశారనుకోండి, ఎండ్ పాయింట్ అనేది చేంజ్ అవుద్ది. ఓకే, ఇలాగా మనం స్టార్టింగ్ పాయింట్ని ఎండ్ పాయింట్ని మార్చడానికి మనకి స్లిప్ టూల్ అనేది బాగా యూజ్ అయ్యే టూల్. షార్ట్కట్ వచ్చేసరికి వై. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లైడ్ టూల్. స్లైడ్ టూల్ షార్ట్కట్ యు. ఈ టూల్ ఎలా యూజ్ అవుద్దంటే, ఒక క్లిప్ని మనం వేరే క్లిప్ చోటుకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ క్లిప్ నాకు నచ్చింది, ఈ క్లిప్ కానీ ఏంటంటే నాకు ఇక్కడ కావాలి, అలాంటప్పుడు జస్ట్ ఆ క్లిప్ని పట్టుకొని ఇలా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చింది, లేదు నాకు ఈ క్లిప్ ఈ టైప్ కావాలి అలాంటప్పుడు క్లిప్ని పట్టుకొని ఇలా మాడిఫై చేసుకోవచ్చు. జస్ట్ మనకేంటంటే ఇది ఈ క్లిప్ ఇక్కడికి ఇక్కడికి మనం మాడిఫై చేసుకోవచ్చు. ఒక ట్రాక్లో ఒక క్లిప్ని మాడిఫై చేసుకోవడానికి మనకి రైట్ టూల్ అనేది బాగా యూజ్ అయ్యే టూల్. షార్ట్కట్ వచ్చేసరికి యూ. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి పెన్ టూల్. పెన్ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే, మనకి వీడియోలో ఒపాసిటీ తగ్గించాలన్నా ఒపాసిటీ పెంచాలన్నా మనం యానిమేషన్ రూపంలో చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ వీడియోలో నేనేం చేస్తానంటే ఒక పాత్ కావాలి, కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే మనకి వీడియో పాత్ అనేది ఇలాగా వచ్చింది. చూడండి, ఆడియో పాత్ కావాలంటే ఆల్ట్ ప్లస్. చూడండి, నెక్స్ట్ ఆల్ట్ మైనస్ క్లిక్ చేస్తే మనకి ఆడియో తగ్గుద్ది, కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే వీడియో ప్లస్ సైజ్ తగ్గుద్ది. లేదు రెండు మనకి పెరగాలి, సైజ్ పెరగాలంటే మనం ఇలాగా ఇండివిజువల్ మనం మార్చుకోవచ్చు, పైన ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు, కింద ఈ పాత్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు, అలాంటప్పుడు మనకు పాత్ కనబడుద్ది. అలా కూడా కాకుండా డైరెక్ట్గా రెండింటిని ఒకేసారి మాడిఫై చేసుకోవాలి, సైజ్ పెంచాలి అనుకుంటే షిఫ్ట్ ప్లస్. చూడండి, షిఫ్ట్ మైనస్, మీకు షిఫ్ట్ ప్లస్ షిఫ్ట్ మైనస్. ఓన్లీ వీడియో ఆడియో రెండు మాడిఫై అయ్యాలంటే షిఫ్ట్ ప్లస్ షిఫ్ట్ మైనస్.
ఓన్లీ వీడియో వరకు మాడిఫై అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్, ఓన్లీ ఆడియో వరకు మాడిఫై అవ్వాలంటే ఆల్ట్ ప్లస్ ఆల్ట్ మైనస్. ఈ షార్ట్ కట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి సపోజ్ ఈ వీడియోలో ఒపాసిటీ తగ్గాలి అలాంటప్పుడు జస్ట్ పెన్ టూల్ తీసుకొని మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది, సపోజ్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ టూల్తో మనం ఈ కీ ఫ్రేమ్ డౌన్ చేసామనుకోండి, ఇక్కడ ఒపాసిటీ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ మానిటర్లు కనబడుద్ది, ప్లే చేస్తే ఇలాగా ఒక ఒపాసిటీని తగ్గించడానికి బాగా యూజ్ అయ్యే టూల్ మనకి ఈ పెన్ టూల్. నెక్స్ట్ అలాగే ఆడియోని కూడా మనం తగ్గించుకోవచ్చు. కింద ఆడియో దగ్గర కూడా నేను పెన్ టూల్తో కీ ఫ్రేమ్, నెక్స్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి, నెక్స్ట్ సెలక్షన్ టూల్తో ఈ కీ ఫ్రేమ్ని కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. చూస్తే మనకి ఆడియో కూడా చూడండి సౌండ్ తగ్గిపోయింది. ఇలాగా ఒక ఆడియోని కానీ వీడియోని కానీ ఒపాసిటీ తగ్గించడం కోసం ఈ పెన్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ డిలీట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ పెన్ టూల్ తీసుకొని ఆ కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళంగానే అటు క్లిక్ చేశారనుకోండి అది సెలెక్ట్ అవుద్ది. మనం డిలీట్ క్లిక్ చేస్తే ఆ కీ ఫ్రేమ్ డిలీట్ అయిపోతుంది. ఇలాగా మనం పెన్ టూల్తో ఒక ఆ వీడియోలో ఒపాసిటీ కానీ లేదా సౌండ్ కానీ మనం తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ టూల్ షార్ట్ కట్ హెచ్. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో జూమ్లో ఉంది, ఇప్పుడు మనం మొత్తం అన్ని క్లిప్స్ ఒకేసారి చూసుకోవాలంటే హ్యాండ్ టూల్తో మనం ఇలాగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ప్రోగ్రామ్ మానిటర్లో సపోజ్ జూమ్లో ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మానిటర్లో వీడియోని కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ 100 ఉందనుకోండి, ఇలాగా మనం హ్యాండ్ టూల్తో మనం ఇలాగా ఆ వీడియో ఫైల్ని చెక్ చేసుకోవడం కోసం కూడా మనం యూస్ చేస్తాం. ఫిట్ అంటే ఫిట్ అయిపోతుంది. అలాగే జూమ్ టూల్, జూమ్ టూల్ మనకి జెడ్ షార్ట్ కట్. జూమ్ టూల్ చాలా వరకు మీకు తెలిసిందే, కానీ ఏంటంటే సపోజ్ ఈ వీడియో క్లిప్లో ఇలాగున్న వీడియోస్ నాకు ఈ క్లిప్ వరకు నేను మాడిఫై చేసుకోవాలంటే ఏం లేదు, ఇలా డ్రాగ్ చేసుకున్నారనుకోండి ఆ క్లిప్ వరకు మీకు జూమ్ అవుద్ది. అలాంటప్పుడు మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి జూమ్ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది. అలా కాకుండా ఆల్ట్ పట్టుకుంటే మనకి మైనస్ అవుద్ది. సపోజ్ ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే మనకి జూమ్ అవుట్ అవుద్ది. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కోసం మనకి ఈ జూమ్ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జూమ్ టూలే కాకుండా మనకి షార్ట్ కట్ ప్లస్ మైనస్. మనం మైనస్ చేశారనుకోండి ఇలా మైనస్ అవుద్ది. అలాగే జూమ్ ప్లస్, ఓన్లీ ప్లస్ కీబోర్డ్లో ప్లస్ క్లిక్ చేస్తే ప్లస్ అవుద్ది, అలాగే మైనస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుద్ది. ఇలా కూడా మనం కీబోర్డ్ ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి షార్ట్ కట్ జెడ్ యూస్ చేస్తే ఒక క్లిప్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ జూమ్ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.